ఒక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కేసీఆర్కు వెట్టి చాకరీ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన గుర్తు చేశారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన చెప్పారు. అభివృద్ధి దాత పదవులు అంటే పదవులను తులనాప్రాయంగా పక్కన పెట్టి నాయకుడు, మంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి మా గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన అవగాహన లేకుండా ఒక 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి వీళ్లకు మతి స్థిమితం పోయి మాట్లాడుతున్నారా? పదవి పోయిందనే బాధతో మాట్లాడుతున్నారా? గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదవిని తృణాపాయంగా పక్కన పెట్టిండు. పదవి ముఖ్యం కాదు, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యం, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి మంత్రి పదవి పక్కన పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద భూమికి జానం లేనోడు మాట్లాడితే అసలు గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏనాడు నువ్వు మంత్రిగా ఉండి ప్రాంతానికి అభివృద్ధి చేయనోనివి, మంత్రి పదవిని నువ్వు ఆకాంక్షగా పెట్టుకున్నోనివి, నువ్వు కేసీఆర్కు మందులో సోడా కలిపే నువ్వు మా మంత్రి మీద వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదని అడుగుతున్నాం. నువ్వు మందు పోసి సోడలు గ్లాస్లో మందులో సోడ పోసి మంత్రి పదవి నువ్వు తెచ్చుకున్నావు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నువ్వు చేసిన మాటలను వాపసు తీసుకోకపోతే